ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉగాది మరియు రంజాన్ పండగల శుభాకాంక్షలతో మీ సివియన్ మౌలిక సిల్క్స్ 1 రూపాయికే చీర లేదా టాప్, 2000 రూపాయల కొనుగోలుపై 1 రూపాయికే చీర లేదా టాప్. ఈ ఆఫర్ March 11, 12 మరియు 13 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. మనసును హత్తుకునే సకుటుంబ మహిళా వస్త్ర ప్రపంచం, ఎ కంప్లీట్ లేడీస్ షోరూమ్, శ్రీ సివియన్ మౌలిక సిల్క్స్, దొరసానిపల్లె రోడ్, ప్రొద్దుటూరు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పే ముందు, నాకు జన్మనిచ్చిన నా తల్లిని దైవంగా భావించి మొట్టమొదట నా తల్లికే శుభాకాంక్షలు చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. నా తల్లికి మొట్టమొదటి శుభాకాంక్షలు. నా జీవితానికి, నా ఆనందానికి, నా యోగ్యత అదృష్టము అన్నిటికీ నా తల్లే కారణం. అందుకే ఎన్ని జన్మలెత్తినా ఈ తల్లుల యొక్క రుణం తీర్చుకోలేము. ఒక్క మాటలో చెప్పాలంటే రాచమల్ల దైవం నా తల్లి. నా నియోజకవర్గంలో నుండే ప్రతి మహిళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓర్పు అనగానే మనకు గుర్తొచ్చేది స్త్రీనే. భూదేవికి ఉన్నంత సహనం, భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీమూర్తిలో మాత్రమే మనం చూడగలుగుతాం. కుటుంబం అంతటిని సంతోషపెట్టే దానికోసం కుటుంబ సభ్యులందరినీ ఒక తాటిపైకి తెచ్చి సక్రమంగా సంరక్షించి వారికి కావాల్సిన అవసరాలు తీర్చడంలో వెట్టి చాకిరీ చేస్తుంది, గొడ్డు చాకిరీ చేస్తుంది, ఎన్ని అవమానాలు భరిస్తుంది, ఏ సుఖాన్ని ఆశించదు, ఏ సౌఖ్యమైనటువంటి కంఫర్టబుల్ లైఫ్ను ఆశించదు. పేదరికమైనా, అన్నం ఉన్నా లేకపోయినా, సరైన నిద్రకు వసతి ఉన్నా లేకపోయినా, సరైన బట్టలు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా తన కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, తన కుటుంబ సభ్యులు, తన భర్త, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి 24 గంటలు మన కోసమే ఓర్పుతో సహనంతో అన్నీ భరించి ఇంటికి ఇల్లాలే దీపమై వెలుగునిస్తూ ఉంది. ఇది సత్యం. అందుకే నేను ముందే చెప్పిన ప్రేమకు, సహనానికి, త్యాగానికి ఈ 3 కలిపితేనే స్త్రీమూర్తి. ఇంత గొప్పగా ఈ 3 సులక్షణాలను ప్రదర్శించే ఈ తల్లులకు, ఈ బిడ్డలకు, ఈ భార్యలకు మనం ఏమిచ్చినామనేది ఒక్కసారి పురుష ప్రపంచం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శాల్వా కప్పడమో, ఒక పూలదండ వేయడమో, 4 మంచి మాటలు చెప్పడంతో మన బాధ్యత అయిపోయింది అనుకుంటే చాలా తప్పు చేసిన వాళ్ళని అంటాం. చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశానికి ఈరోజు స్త్రీల గురించి. సమాజంలో స్త్రీ గౌరవించబడాలి అన్నా మనం సంస్కరించబడాలి. మనం సంస్కరించబడిన రోజే స్త్రీ గౌరవించబడతారు సమాజంలో. మొట్టమొదటి ముందు మన ఇంట్లో మనం ఆలోచించాలి, మన అమ్మని ఏ విధంగా చూసుకుంటా ఉన్నాం, మన భార్య పట్ల మనం ఇచ్చే స్వేచ్ఛా స్వాతంత్రాలు గౌరవం ఏపాటిది, మన బిడ్డని గెలిపించడానికి, ఆమె వ్యక్తిత్వాన్ని గెలిపించడానికి మనం చేసే పనులేంటి. నీ బిడ్డ విషయంలో, నీ భార్య విషయంలో, నీ తల్లి విషయంలో నువ్వు ఎప్పుడు సక్రమంగా ఆలోచించగలుగుతావో
సక్రమంగా నిర్ణయాలు తీసుకోగలుగుతావో అప్పుడు సమాజంలోని ఇతర స్త్రీల పట్ల కూడా నువ్వు ఆలోచన ప్రారంభమవుతుంది. నేను చెప్పిన ఈ మూడు పాత్రలు ఒకసారి ఆలోచించండి. జన్మనిచ్చింది నాకు నా తల్లి, ఆమె లేకపోతే రాచమల్లి అనేవాడే లేడు, నాకు ఈ జీవితమే లేదు. నా తల్లి నన్ను ఈ ప్రపంచంలోకి తెచ్చింది. తర్వాత నాకు సంతోషాన్ని ఇచ్చినది, తోడ్పాటునిచ్చినది, సమస్యలప్పుడు ధైర్యాన్ని ఇచ్చినది నా భార్య. నా భార్య లేకపోతే నాకు ఈ సంతోషము లేదు, నాకు ఈ తోడ్పాటే లేకపోతే నా ఈ యోగ్యత ఇంత దూరం వచ్చేది కాదు. సమస్యలు వచ్చినప్పుడు నా భార్య నాకు ధైర్యం చెప్పకపోతే నేను సమస్యలు పరిష్కరించడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేసి, కొన్నిసార్లు చేయక, కొన్నిసార్లు విఫలమై నా అభివృద్ధికి ఆటంకం కూడా కలిగిండు. అభివృద్ధి జరిగింది నాదంటే నా భార్య తోడ్పాటు. మరొక సందర్భంలోకి వస్తే కూతురు. కూతురు గురించి రాచమల్లి ఒక మాటే చెప్పగలుగుతారు. ఇక్కడ ఏ ఒక మాట, ఒక్క మాటే, నా సర్వస్వం నా బిడ్డలు, నా సర్వస్వం నా బిడ్డలు, ఈ జీవితమే నా బిడ్డలు, నా బిడ్డలే లేకపోతే నాకు నా జీవితంలో సౌఖ్యమే లేదు, సుఖమే లేదు, ఈ జీవితమే నాకు అవసరం లేదనుకునేంత ఇష్టం నా బిడ్డలంటే. మూడు చోట్ల నాకు ఆనందాన్ని ఇచ్చినది, గౌరవాన్ని ఇచ్చినది, అభివృద్ధినిచ్చినది, జీవితాన్ని ఇచ్చినది సర్వం స్త్రీనే. అందుకే ఎవరమైనా మనందరం కూడా స్త్రీల పట్ల మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది పురుష ప్రపంచాన్ని చెప్తా ఉన్నా, స్త్రీలు మనకంటే తక్కువ అనే అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టండి, పూర్తిగా తుడిచిపెట్టండి. స్త్రీ పురుషులు ఇరువురు సమానమే, అన్ని విషయాలలో సమానమే. కుటుంబాన్ని నడిపించే విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరిది సమానమైన బాధ్యత. బిడ్డలను చక్కబెట్టే విషయంలో అమ్మ నాయనది ఇద్దరిది సమానమైన బాధ్యత. కుటుంబాన్ని అభివృద్ధి పదములోకి తీసుకొచ్చేదానికి సమానమైనటువంటి బాధ్యత స్థాయి. అందుకే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినది పురుషులం, మనకంటే స్త్రీ తక్కువ, మనం అధికులమన్న దురభిప్రాయాన్ని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి నా తల్లికి, నా భార్యకు, నా బిడ్డకు, నా చెల్లికి, నాతో ఉండే నా ఈ చెల్లెళ్ళందరికీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, మహిళలము ఎంత శక్తివంతులమో ఆ శక్తిని అంతయు మనల్ని పరిరక్షించే మన మగ మహారాజుల చేతిలో ఉంచి దాన్ని మనం ఆనందంగా అందిపుచ్చుకున్నప్పుడే ఆ సంతోషం అనేది కలకాలం అన్ని రంగాలలో, అటు కుటుంబ వ్యవస్థలో కానీ ఇటు వ్యాపార రాజకీయ రంగాల్లో కానీ మన సంతోషాన్ని, మన కోరికలను వాళ్ళ చేతిలో సఫలీకృతం చేసి అక్కడి నుంచి మనం సంరక్షణగా అందుకున్నప్పుడే దాని సంతోషం ఎల్లకాలం ఉంటుందని, ఆ విధంగా మహిళలందరూ ముందుకు అడిగేయాలని కోరుకుంటూ సెలవు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఒక ఆది పరాశక్తి అనేది, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి సభ్య సమాజం భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది. ఖచ్చితంగా వాటిని మనకి పూర్వపదాలు పరిశీలిస్తే చరిత్రలో మనకి బాధ్యతలను ఇచ్చినాడే కానీ హక్కులను మనము ఎప్పుడు కూడా తీసుకోలేదు భారతదేశంలో ఉన్నటువంటి మహిళ. కాబట్టి అలాంటి మహిళను ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా మహిళకు హక్కులను కూడా కల్పించుతూ వారిని ముందడుగు వేసినప్పుడు సమాజంలో అన్నిటికంటే, ప్రపంచంలో అందరికంటే కూడా భారతీయ మహిళ ఉన్నతంగా ఎంతో అభివృద్ధి చెందుతూ అందరికీ కూడా ఒక శిరోధార్యంగా ముందుకు సాగుతుంది అని చెప్పి కోరుకుంటూ, మనకు రావాల్సినటువంటి హక్కులను ప్రభుత్వాలు ఇంతకుముందు ఈ మహిళా బిల్లును మన
పార్లమెంటులో ప్రవేశపెట్టి ఇప్పటి వరకు కూడా ఓకే చేయలేదు కానీ అలాంటి బిల్లులన్నిటినీ మన జగన్మోహన్ రెడ్డి గారైతే మహిళలకు మహిళా సాధికారతకు ముందడుగు వేస్తూ ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకొని పోతున్నాడు. కాబట్టి అదే విధంగా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మనకు మహిళా బిల్లులను ఇచ్చి మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలి అని చెప్పేసి ఆ విధంగా అడుగులు వేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రొద్దుటూరు మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లిని మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే నాకు ఈ జన్మనిచ్చి నాకు ఇంత స్థాయిని ఇచ్చిన అమ్మను ఎప్పుడు మర్చిపోదు. అందుకు నేను మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈయన స్పష్టంగా అన్నీ చెప్పినారు అన్న ఎమ్మెల్యే గారు. కానీ ఇందాకే నన్ను 2-3 రోజుల ముందు రిలయన్స్ మన శారీస్ ఎస్ఎస్ మాల్లో ఉన్న వాళ్ళు కలిసి మేడం మీరు మా గెస్ట్గా రావాలని పిలిస్తే నాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే రాజకీయ రంగంలో మేమెంత ప్రొద్దుటూరులో మేమెంత మంచి పేరు తెచ్చుకున్న నాయకుని హృదయంలో ఉన్నాము అంటే కదా నేను గొప్పగా మా తల్లిని జన్మనిచ్చినందుకు మరొక్కసారి మీ ద్వారా కృతజ్ఞత తెలుసుకుంటూ నాకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను గెలిచిన 4వ టర్ము 20 సంవత్సరాలు అయింది నేను మహిళా కౌన్సిలర్గా గెలిచినట్టు ఇది కూడా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను సెలవు ఇస్తాను.